Hi viewers, welcome to our channel. Please like, share and subscribe to our channel. ఈ రోజు మనము వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కేజీ రైస్ తీసుకొని కడిగి ఉంచుకుందాము. వెజిటబుల్స్ కూడా కట్ చేసుకొని మసాలాలు అన్నీ రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఈ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మసాలా దినుసులు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికం, టమాటా ముక్కల్ని వేసుకొని ముక్కల్ని కలుపుకుంటూ ఆయిల్లో కాసేపు కుక్ చేసుకుందాము. ఇవి కాసేపు కుక్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందామండి. ఇవి కాసేపు కుక్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇందులో మనం కడిగి ఉంచుకున్న రైస్ని వేసుకుందాము. రైస్ని ఒకసారి ముక్కలతో పాటు బాగా కలుపుకొని 1-2 మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము వాటర్ పోసుకుందాము. కేజీ రైస్ అంటే 4 గ్లాసులు రైస్ అండి, అందుకని నేను ఒక 7 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. రైస్ని ఒకసారి వాటర్తో పాటు కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకుందాము. వాటర్ అంతా ఇనికిపోయి రైస్ కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఫ్లేమ్ను తగ్గించుకొని మరి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము. రైస్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, నిమ్మరసం, ఫుడ్ కలర్ వేసుకొని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు వెజిటేబుల్ పులావ్ రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.